హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ ఫ్లేవర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకి ఒక కాంబో తీసుకొచ్చాను. అదే ఎగ్ కుర్మా విత్ వెజ్ బిర్యానీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో, అలాగే తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఎగ్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా గుడ్లని బాయిల్ చేసుకుని వాటికి ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా కడాయిలో వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల గుడ్లకి మసాలా బాగా పడుతుంది. ఈ గుడ్లను మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూసినట్లయితే గుడ్లు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కడాయిని ఒక పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరొక ఫ్రెష్ కడాయి తీసుకొని అందులో 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు 2, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 6 నుంచి 7 జీడిపప్పులు వేసి మీడియం నుంచి లో ఫ్లేమ్లో వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశనగ గుండ్లు, అలాగే 1.5 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసి మరలా రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రంగు మారకుండా వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. అందులో 2 టమాటోలను కూడా వేసి ఈ విధంగా పేస్ట్లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందాక పక్కన పెట్టిన కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, తరిగిన 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసి మరలా మిక్స్ చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తాన్ని మరలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయిల్ అనేది పక్కకు వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడనన్ని నీళ్లు పోసుకొని మరలా కలుపుకోవాలి. ఈ మొత్తం కర్రీ ప్రిపరేషన్కి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ గ్రేవీ గనుక థిక్గా ఉన్నట్టు అనిపించినట్లయితే కొద్దిగా నీరు వేసుకొని కన్సిస్టెన్సీని మీకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసి మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో తరిగిన కరివేపాకు కూడా వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూసినట్లయితే ఆయిల్ అనేది పక్కకొచ్చింది కదా, అంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులో ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది కూడా. కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వైట్ రైస్తో కానీ, వెజ్ బిర్యానీతో కానీ, చపాతీతో కానీ, రోటీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు తప్పకుండా నచ్చుతుంది.
నోరూరించే ఈ ఎగ్ కుర్మాని తప్పకుండా ట్రై చేయండి. వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ దాకా నెయ్యిని అలాగే 2 టీ స్పూన్ల దాకా నూనెని వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. 3 లవంగాలు, 1 జాజిపువ్వు, జాపత్రి, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క 2, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా తరిగిన 1 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని, 3 చీల్చిన పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల వరకు ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకొని మరలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్ బిర్యానీని నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి. ఎలాంటి పెరుగు యాడ్ చేయకుండా అలాగే బిర్యానీ మసాలా కూడా లేకుండా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వెజ్జీస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ముందుగా క్యారెట్, పచ్చిబటానీ అలాగే బంగాళదుంప ముక్కల్ని వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ సింపుల్ వెజ్ బిర్యానీ చాలా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ని 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసి మరలా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఈ వెజిటబుల్స్ని మగ్గించుకున్న తర్వాత ఇందులో తరిగిన 1 టమాటో ముక్కల్ని వేసి మరలా కలుపుకోవాలి. ఈ వెజ్ బిర్యానీ కోసం నార్మల్ రైస్ని కానీ బాస్మతి రైస్ని కానీ యూస్ చేయొచ్చు. ఈ విధంగా కలుపుకున్న 1 నిమిషం తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అవసరమైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే మరగడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని 1-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే రైస్ చక్కగా కుక్ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఒకసారి గరిటె సాయంతో మొత్తాన్ని లైట్గా కలుపుకోవాలి. వెజ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కుర్మాతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబోని తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.